టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే లిక్కర్ రాణి బతుకమ్మ మీద గౌరమ్మ బదులు విస్కీ బాటిల్ పెట్టి బతుకమ్మ ఆడతారని కవితను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. ఎంపీగా కవితకు ముత్యంపేట బోధన చక్ర ఫ్యాక్టరీలు మూసివేయించిన ఘనత దక్కింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దల కోసం జగిత్యాలలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తాను. జగిత్యాల మున్సిపల్లో అమలు చేస్తున్న మాదిరిగానే తెలంగాణలో చిరు వ్యాపారులకు తై బజార్ పన్ను రద్దు చేస్తా. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకుడు. దేశవ్యాప్తంగా హిందూ ముస్లిం క్రైస్తవ అన్ని మతాలను ఏకం చేయడం కోసం భారత్ జోడో యాత్ర చేపట్టిన మహానేత రాహుల్. రాహుల్ గాంధీని విమర్శించే హక్కు ఎమ్మెల్సీ కవితకు లేదు. కవిత ఎంపీగా ఉండి జగిత్యాలకు ఏం చేశామని జీవన్రెడ్డి ఎమ్మెల్యే కవితను ప్రశ్నించారు. జగిత్యాలలో నేను చేసిన అభివృద్ధిని చూసి మంత్రి కేటీఆర్ నన్ను అనుసరించి సిరిసిల్లలో అభివృద్ధి చేస్తున్నారు. జగిత్యాలలో జీవన్రెడ్డి ఏం చేశారని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు కదా. ఇక్కడ జరిగిన అభివృద్ధి సిద్దిపేట సిరిసిల్లలో జరిగిందా అని జీవన్రెడ్డి సవాల్ విసిరారు. గుమ్మడి పువ్వు పెడతారు మాకు, అదే కదా గుమ్మడి పువ్వు పెడతారు కదా ఆ గౌరమ్మ. గుమ్మడి పువ్వు గౌరమ్మ పెడతారు, ఆమెకు తెలుసు తెలియదు నాకు తెలియదు. నేను చిన్నప్పుడు ఏదో పల్లెటూరులో మా అమ్మగారి ఇంటి ఏదైతుందో మేము ఆడుకుంటున్నాం. గుమ్మడి పువ్వు గౌరమ్మ పెడతారా, ఆమె ఏం చేస్తుంది ఇక గుమ్మడి పువ్వు గౌరమ్మ కాదు ఇక ఆ విస్కీ బాటిల్ గౌరమ్మ పెడతారు తల్లి అంటుండే. ఇక అట్లా తయారవుతుంది రాజ్యం, అట్లా తయారవుతుంది రాజ్యం అంటే ఆమె మాకు ఉద్బోధ చెప్తారు. మనం ఏం అభివృద్ధి అని చూడాలని ఇప్పుడు నేను చెప్పిన కదా కవిత మా అభివృద్ధి ఏందో. ఆమె 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహించిందే. ఆమె చేసిన అభివృద్ధి ఏంటంటే కనీసం ప్రైవేట్ రంగంలో నిర్వహింపబడుతున్నటువంటి చక్కెర కర్మాగారాలు మూసేపించింది. ఇది ఆమె అభివృద్ధి. బోధన చక్కెర కర్మాగారం ఏదైతే ఉందో, మన నెట్పల్లి చక్కెర కర్మాగారం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 51% వాడు ప్రైవేట్ రంగం విక్రయిస్తే, సారీ దాని ప్రభుత్వం 51% వాడు ప్రైవేట్ రంగాన్ని విక్రయిస్తే 49% వాటా ప్రభుత్వం రంగం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రైవేట్ రంగాన్ని విక్రయించిన 51% వాటర్ స్వీకరించి 100% ప్రభుత్వ పరం నిర్వహిస్తామని చెప్పండి. అది వరికి ప్రత్యామ్నాయంగా మన ఉపాధి రైతాంగానికి తోడ్పడే పంట చక్కెర. ఇప్పుడు వ్యవసాయానికి అనుసంధానంగా ఉండే ఒక పరిశ్రమ చక్కెర కర్మాగారం. ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు మూసేపించిన ఘనత కవిత మా తల్లికి ఉందని చెప్పి అంటున్నా. ఇప్పుడు ఆమె నియమాలలో మాకు దోస్తలేదు అంటున్నా, ఆమె నియమాలలో మాకు దోస్తలేదు. రాహుల్ గాంధీ గారు మా అఖిలక భారత కాంగ్రెస్ నాయకులు అని చెప్పి అంటున్నా, మాకు మార్గదర్శకుడు అని చెప్పి అంటున్నా. రాహుల్ గాంధీ గారు మాకు మార్గదర్శకుడు అని చెప్పి అంటున్నా. వీళ్ళ రైతాంగానికి ఏదైతే ఉందో కేవలం మద్దతు ధరనే కాదు, మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు ఏదైతే ఉందో బోనస్ రూపేణ కల్పించాలని చెప్పని ఆలోచించి అమలు తలపెట్టినటువంటి ఒక నాయకుడు రాహుల్ గాంధీ అంటూ నేను నువ్వేందా నువ్వేం చేసినావు ఉన్న చక్కెర కర్మాగారం మూసేపించినవు. ఉన్న చక్కెర కర్మాగారం మూసేపించినావు అంటున్నా నేను. ఇదేనా నీ ఘనత? 5 ఏళ్ళు నువ్వు పార్లమెంట్ సభ్యురాలుగా ఏదైతే నీకు అవకాశం ఇస్తే ఆడ బోధనే కానీ నేను మెట్పేలుగా అందుకే రిజల్ట్ చూసినా. నువ్వు కాంగ్రెస్ గురించి కామెంట్ చేసుడు ఆజ్ఞాక ఇది. నువ్వేం నిజంగా నాకు మంచి పనులు చేసినా చెప్పాడు కామెంట్ చేయండి తప్ప కాదనా. నిజామాబాద్ నడి ఉన్న కలెక్టర్ గుళ్ళ కొట్టి అక్కడెక్కడ ఒక తిన్న అది ఎక్కడ కట్టో అది అది అయ్యాక వాడు ఆటోని కూడా తొక్క కొంచెం పాట ఉండేటువంటి ఒక పెట్టుబడులు నేను అనుకుంటున్నాను. మీ ఆర్థిక పెట్టుబడులతో ఏదైతే ఉందో మేము ఏదైనా చేయగలుగుతాం అని చెప్పాను. కానీ ప్రజలు ఏదైతే ఉందో వాళ్ళు ఒక్కసారి మనసులో వచ్చిందని చెప్పంటే నీ ఆర్థిక పెట్టుబడులు ఏమి చెయ్యి అని చెప్పి అనుకుంటున్నా. నేను మందు పోతా అని చెప్పాను. నీ మందు ఏం చేయది పైసలు ఏం చేయి ఏం చేయకో చెప్పాను. పోయింది ఇప్పుడు చెప్తారు కావచ్చు మేము జగిత్యాల మున్సిపాలిటీ 50 కోట్లు ఇచ్చిన అప్పు అరు నేను ఒక జగిత్యాల మున్సిపాలిటీకి అప్పు ఇద్దరని ఆయన అన్ని మున్సిపాలిటీలకు ఇచ్చిండు పోవే అంటుంది. నేను ఒక జగిత్యాలకి ఇచ్చిన అంటే కోర్టులకు ఇచ్చిండు, మెట్పల్లికి ఇచ్చిండు, సిరిసిల్లకి ఇచ్చిండు, వేములవాడకి ఇచ్చిండు, కరీంనగర్కి ఇచ్చిండు, సిద్దిపేటకి ఇచ్చిండు, అన్ని మున్సిపాలిటీకి అప్పించిండు, జగిత్యాలకి ఇచ్చిండు 50 కోట్ల అప్పు.